అమరావతి రాజధాని అన్నటువంటి అంశంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాండమస్ కూడా కంటిన్యూ అవుద్ది, అంటే అది పర్యవేక్షిస్తుంటాం న్యాయస్థానంగా అని తేల్చి చెప్పినటువంటి వైనం. యాక్చువల్గా దాని మీద విచారణ, దాని మీద అప్పీల్ వెంటనే చేయాలి, ఒక 3 నెలల్లోపు చేయాలి, కానీ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. పైగా హైకోర్టు మాండమస్ అంటే ఎప్పటికప్పుడు నివేదిక అడిగినటువంటి సందర్భంలో మేము ఆల్రెడీ ప్రారంభించాం పనులు అంటూ ఇక్కడ రోడ్లకు టెండర్లు ఇవి వేసాం, అలాగే ఆ నిర్మాణాలు కూడా కంటిన్యూ చేస్తున్నామని ప్రకటించింది, కోర్టుకి ఇచ్చింది. అంటే ఆ తీర్పుని శిరసావహిస్తున్నాం అని చెప్పటం. అయితే ఆ తర్వాత మొన్న ఈ మధ్యనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది, స్పెషల్ లీవ్ పిటిషన్. వాస్తవంగా స్పెషల్ లీవ్ పిటిషన్ వేగంగా వేసేటువంటి, అలా కాకుండా నిదానంగా వేసుకొచ్చారు. అది మామూలుగా అయితే స్పెషల్ లీవ్ పిటిషన్ వెంటనే విచారణకు వస్తుంది, ఇట్లా చేయడం వల్ల అది జనరల్ పిటిషన్ కిందకి వెళ్ళిపోయింది, అది ఇంతవరకు విచారణకు రాలేదు. ఈలోపు ఎక్కడైతే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు 6 నెలల్లోపు అభివృద్ధి చేసి తీరాలని చెప్పి మీరు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయట్లేదు ప్రభుత్వం అని కోర్టుకు వెళ్తే పదే పదే విచారణ జరుగుతుంది. నిన్న విచారణ సందర్భంగా హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది ఇట్లాగా మేము వేసిన దాన్ని ఇంకొక 10 రోజుల్లో విచారణకు రాబోతుంది సుప్రీంకోర్టులో అని, అందుకని అప్పటిదాకా వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే వీళ్ళు వేసిన పిటిషన్లో లోపాలని కొన్నింటిని సుప్రీంకోర్టు గుర్తించింది, రిజిస్ట్రీ గుర్తించింది, ఆ లోపాలని సరిచేసి మళ్ళీ పిటిషన్ వేయమంది, అందుకని ఆగింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటి నుంచి లీగల్ టెర్మినాలజీలో వస్తున్న లోపం అదే. ఒకసారి వస్తే లోపం అంటారు, రెండోసారి వస్తే పాపం అవుతుంది, చేతకాని తనం అవుతుంది. 100 సార్లు ప్రభుత్వం తయారు చేస్తున్నటువంటి అఫిడవిట్లు కానీ తయారు చేస్తున్నటువంటి విధానం కానీ లోపం ఎక్కడ నడుస్తుంది అంటే చేత కావట్లేదు ప్రభుత్వానికి. అది లీగల్ టెర్మినాలజీలో లోపం అనే కంటే వీళ్ళు ఏం చెప్తారు, అది న్యాయ వ్యవస్థలో కావాలని చెప్తుంది. బట్ టెర్మినాలజీ సరిగ్గా సుప్రీంకోర్టుని ఎవడు మేనేజ్ చేస్తాడు బేసిక్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే. కాబట్టి ఈ ఇలాంటి మరి వ్యవస్థ ఎక్కడ లోపం ఉంటుంది, అదే పాత అధికారులే ఉంటారు, కానీ ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు చేయడం కాకుండా వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చేవారు, ఆ సలహాలు ఈ ప్రభుత్వం పాటించట్లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. లేదా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక లీగల్గా ఎట్లాగ సాధించాలో తెలిసిన వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళు లేరా అన్నదే సమస్య. ఇప్పుడైతే స్పెషల్